అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో మందికి ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. గుత్తి వంకాయ చాలా రకాలుగా చేసుకోవచ్చు, అందులో నేను ఒక రకం చేస్తున్నాను. మరి ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో మెంతులు వేసి వేయించండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి కూడా వేయించండి. ఇది వేయించేటప్పుడు మంట మీడియంలో పెట్టుకోండి, మాడిపోకుండా జాగ్రత్తగా వేయించండి. చక్కటి సువాసన వచ్చిందంటే ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక అరకప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. పచ్చదనం పోయేంత వరకు వేగిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసి మళ్ళీ ఇదే ప్యాన్లో మనం ఎండు కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే పొడి కూడా ఉన్నా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా సమానంగా వేయించేసి అదే ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోండి. అలాగే మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. కొంతమంది బాగా కారంగా తినడానికి ఇష్టపడతారు ఈ కర్రీని, అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నువ్వులు వేసి వేయించండి. అలాగే నువ్వులు వేయించేటప్పుడు కొంచెం నీళ్లు చిలకరిస్తే అది సమానంగా వేగుతుంది. ఒక్కసారి మంట మరీ వేడిగా ఉండడం వల్ల నువ్వులు తొందరగా కాలిపోతాయి, ఇలా నీళ్లు చిలకరించడం వల్ల సమానంగా వేగుతాయి. కావలసిన పదార్థాలని వేయించేసాం కాబట్టి చల్లారే వరకు పక్కనుంచుకుందాం. అంతలోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం. నేను మీడియం సైజు వంకాయలు తీసుకున్నాను. అయితే ఇది కట్ చేసే ముందు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి పక్కనుంచుకోండి. అలాగే ఈ వంకాయలన్నీ కూడా ముందుగా తొడిమల్లి సగానికి కట్ చేస్తున్నాను. కావాలంటే మొత్తం వదిలేయచ్చు, కానీ ఆ అక్కరి భాగం కొంచెం డ్రైగా ఉంటుంది. అయితే వంకాయల్ని 2 వైపులా చీల్చండి. ఇలా 4 ముక్కలు విడిపోకుండా ఒక దగ్గరగా ఉండాలి, ఎందుకంటే దీంట్లో మసాలా స్టఫ్ చేయడానికి ఇలా ఈజీగా ఉంటుంది. ఇలాగే మిగతా వంకాయలన్నీ కూడా నేను కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుతున్నాను. ఇలా కట్ చేసుకున్న వంకాయలు పక్కన ఉంచేసి ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకోవడానికి పదార్థాలన్నీ చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు చక్కగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకునే కంటే ముందు 1 జార్ తీసుకొని ఈ మసాలా దినుసులన్నీ దాంట్లో వేసేయండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి గుజ్జు తీశాను అది కూడా వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసేయండి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలన్నీ ఈ మసాలాతో స్టఫ్ చేసుకుందాం. ఇదే కూరని 2 రకాలుగా చేసుకుంటారు. నూనె తక్కువ వాడడానికి నేను ఈ రకం ఎంచుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా వంకాయలలో స్టఫ్ చేసేసి వండుకుంటే మనకి నూనె తక్కువ పడుతుంది. అదే 2 రకం ఏంటంటే ఇలా కట్ చేసుకున్న వంకాయలని డీప్ ఫ్రై చేసి తర్వాత మసాలా వాడతారనమాట. దానికి దీనికి తేడా ఏంటి అంటే, రుచిలో తేడా ఉంటుందా అంటే ఇది మాత్రం దేనికి తీసిపోదు. ఎంతో రుచికరంగా, ఎంతో అరోమాటిక్గా కమ్మగా ఉంటుంది. మరి డీప్ ఫ్రై అనేది మీ చాయిస్. ఇలా వంకాయలన్నీ కూడా చక్కగా స్టఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోండి. ఇలా మిగిలిపోయిన పేస్ట్ని నేను గ్రేవీగా వాడుతున్నాను, అలాగే ఇంకొంచెం మిగిలితే నేను నెక్స్ట్ రెసిపీలోకి కూడా వాడతాను. ఇప్పుడు 1 పాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా 1 కప్పు వేస్తున్నాను. ఒకవేళ మీరు ఉల్లిపాయ వేయడం ఇష్టం లేకపోతే హ్యాపీగా ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ లేకపోయినా కూడా ఈ టేస్ట్ ఏమీ తగ్గదు. ఇప్పుడు ఇందులో పసుపు వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా బాగానే ఉంటుంది. ఇలా వేగిన ఉల్లిపాయలలో ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేద్దాం. అన్ని వంకాయలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి వంకాయని తిరిగేయండి. అలా అయితే సమానంగా వేగుతుంది. ఇలా చక్కగా తిరిగేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిన వంకాయల్లో ఇందాక మిగిలిన పేస్ట్ ఇంకొంచెం వేసేసి ఇంకొంచెం నీళ్లు పోసేసి కలుపుకోండి. కానీ కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి, ముక్కలు ఇరిగిపోకుండా. అయితే కొంతమంది నీళ్లు కొంచెం ఎక్కువ పోసుకొని గ్రేవీ కాస్త పలచగా ఉండడానికి ఇష్టపడతారు, అలా కావాలన్నా చేయొచ్చు. లేదు గ్రేవీ కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే నీళ్లు కొంచెం తక్కువ పోసుకున్నా సరిపోతుంది.
ఇలా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చేస్తే అంతే. కొంచెం కొత్తిమీరలు చల్లుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా గుమగుమలాడే ఈ గుత్తి వంకాయ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.